ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడి సోదరుడు శరత్ చంద్రారెడ్డి వినయ్ బాబును ఇంకా ప్రశ్నించనున్నారు ఈడీ అధికారులు. మరో 4 రోజులు ఈడీ కస్టడీని పొడిగిస్తూ సిబిఐ స్పెషల్ కోర్టు తీర్పిచ్చింది. శరత్ చంద్రారెడ్డి వినయ్ బాబు తమ విచారణకు సహకరించట్లేదని మరో వారం పాటు కష్టం ఇవ్వాలని ఈడీ వాదనలు వినిపించింది. శరత్ చంద్రారెడ్డిని ప్రశ్నిస్తున్నప్పుడు అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయని ఈడీ తరపు లాయర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వీరితో పాటు బుచ్చిబాబు అరుణ్ పెళ్లేలను కూడా విచారించాల్సిన అవసరం ఉందని, విచారణకు రావాలని ఇప్పటికే నోటీసులు కూడా ఇచ్చామని కోర్టుకు వివరించారు. బుచ్చిబాబు అరుణ్ పెళ్లే ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా కేసులో అనేక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో శరత్ చంద్రారెడ్డి వినయ్ బాబుకు బెయిల్ ఇస్తే మిగతా ఇద్దరిని ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. అయితే కస్టడీలో ఎలాంటి విషయాలు ఈడీకి దొరకలేదని వాదించారు శరత్ చంద్రారెడ్డి తరపు లాయర్. కావలసిన సమాచారం మొత్తం ఈడీ ఇప్పటికే శరత్ చంద్రారెడ్డి చెప్పారని, హైదరాబాద్లో శరత్ ఆఫీసులో జరిగిన సోదాలలోనూ ఏమీ దొరకలేదని చెప్పుకొచ్చారు. శరత్ చంద్రారెడ్డికి సంబంధించిన కంపెనీ ఉద్యోగులను కూడా ఈడీ అధికారులు వేధిస్తున్నారని వివరించారు. మహా అయితే 2 రోజులు మాత్రమే ఈడీ కస్టడీని పొడిగించాలని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న సిబిఐ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి 4 రోజుల కస్టడీ ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన సమీర్ మహేంద్రు జ్యుడిషియల్ కస్టడీ గడువును కూడా పెంచారు. ఈ నెల 26న ఆయన కస్టడీ పెంచిన సిబిఐ స్పెషల్ కోర్టు రేపు ఇల్లు నుండి జైలులో సమీర్ మహేంద్రుని విచారించేందుకు పోలీసులకు అనుమతిచ్చింది.